హాయ్, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ రమేష్. ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ పామిస్ట్ శ్రీ అశోక్ గురుజీ గారు మనతో ఉన్నారు. నమస్తే గురుజీ. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానండి. అంటే కొన్ని మన హిందూ సాంప్రదాయ కుటుంబాల్లో కొంతమంది స్పెసిఫిక్గా ఈ పెళ్లి కూతుర్ని గంపలో తీసుకొచ్చి కూర్చోబెడుతుంటారు. అది దానికి ఒక ముఖ్య కారణం ఏంటండి? మంచి ప్రశ్న అండి. ఆడ పిల్ల అది కూడా మేనమామలు తీసుకొచ్చి కూర్చోబెడుతుంటారు. ఎందుకు అంటారంటే, మేనమామను ఎందుకు తీసుకొచ్చి కూర్చోబెడతారంటే, తల్లి తరపున బంధం, అంటే తల్లి తరపున బంధం ఉంటుంది. ఆ బంధానికి సంబంధించిన ప్రతీక ఎవరు ఉంటారు? మేనమామ. మేనమామ అంటే తండ్రిలో తల్లిలో సొగభాగమో అని అర్థం. అంటే వాళ్ళిద్దరు కలిపిన భాగమే మేనమామ. అంటే తల్లిదండ్రులకు ఎంత బంధం, ఎంత బాధ్యత ఉంటుందో మేనమామకు అంతే బాధ్యత ఉంటుంది. ఒక తరం నుంచి రెండో తరానికి వెళుతున్నప్పుడు, అంటే ఒక తరం ఆ అన్న ఆ మేనమామకు ఏదైతే ఉందో, ఆ మేనమామకు ఉన్న వాళ్ళ అన్న చెల్లె ఎవరో సమ్యక్స్, అక్కడ ఉన్న తరం నుంచి రెండో తరానికి వెళుతున్నప్పుడు గంపలు ఎందుకు తీసుకొస్తారంటే, తము అపురూపంగా పెంచుకున్న వస్తువు ఏదైతే ఉందో, అసలు నిజంగా ఒరిజినల్ చెప్పాలంటే అపురూపంగా పెంచుకున్న వస్తువుని తీసుకొచ్చి, మనకు ఇప్పుడు ఏదైనా వస్తువు ఉందో, బియ్యం ఉన్నాయి లేదా వుడ్లు ఉన్నాయి, తీసుకొచ్చి ఎట్లా ఇస్తాం? గంపలోనో ఏదైనా ఇస్తాం. అపురూపంగా తెచ్చుకున్న వస్తువుని మేనమామలుగా, అంటే వాళ్ళు తీసుకొచ్చి ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే, ఆ అమ్మాయిని అంత అపురూపంగా తీసుకున్నాము, అపురూపంగా మా తరం నుంచి ఇంకో తరానికి అప్పచెబుతున్నాం కాబట్టి అలా తెచ్చే బాధ్యత అనేది ఉంది. ఇది సైంటిఫిక్ రీజన్. సైంటిఫిక్ రీజన్ ఎందుకంటే క్లారిటీ ఏంటంటే, ఇప్పుడు అక్కడే కదా మీకు బంధాలు బంధుత్వాలు ఏర్పడుతుంది. ఇప్పుడు కామన్గా పల్లకిలు వచ్చినాయి, తర్వాత ఇదివరి రోజుల్లో ఏం చేసేవారంటే, అంటే ఇప్పుడు లేదు అదివరి రోజుల్లో చెప్తాను నేను, ఇదివరి రోజుల్లో ఏంటంటే స్త్రీ మొహము ఎవరు చూడరాదు. ఓకే, స్త్రీ మొహం ఎవరు చూడరాదు. పెళ్ళైన తర్వాత భర్త చూడాలి, అంటే అంతకుముందు బంధువులు చూడవచ్చు. అది పెళ్ళికి తీసుకొచ్చినప్పుడు భర్త కానీ తర్వాత వాళ్ళ తరపున వాళ్ళు కానీ చుట్టాలు కానీ తాళి కట్టిన తర్వాత చూడాలి. అప్పుడు స్త్రీకి మొహానికి ముసుకేసి తీసుకొస్తుంటే ఏమవుతుంది? కింద పడుతుంది. కాబట్టి స్త్రీని ఏం చేస్తారంటే, అప్పుడు మనకి ఉత్తర భారతదేశంలో ఇది ఎక్కువ ఉంది, మనకు మన తక్కువ ఉంది. ఉత్తర భారతదేశంలో ఏం చేస్తారంటే, తీసుకొని వచ్చి అమ్మాయిని అక్కడ వదిలిపెట్టేవాళ్ళు. అంటే అది అయిన తర్వాత తాళి కట్టి జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత అమ్మాయి ముసుగు తీసి అప్పుడు చూసుకునేవాళ్ళు. అంటే ఇదివరి రోజుల్లో అమ్మాయి అని అబ్బాయిని చూసేవాళ్ళు కాదు. ఏంటంటే, వరంగా అందంగా లేదు, అందహీనంగా ఉంది, తొందరగా బాగా అతను వెళ్ళిపోవచ్చు కదా, అందుకని తాళి కట్టిందాక కూడా ఉంచవచ్చు అని కూడా చెప్పవచ్చు. మళ్ళీ మనం హాస్యరసంగా చెప్పుకోవాలంటే, మనం ఇంకా ఒరిజినల్గా చెప్పుకోవాలంటే, అంటే బంధానికి ఎప్పుడైతే ఉందో, అంటే తనకి 20 సంవత్సరాలు తను కలిపి తను పెంచిన తల్లిదండ్రులను 15 ఏళ్ళు 12 ఏళ్ళు పెంచిన తల్లిదండ్రుల్ని తప్ప బయట ఉన్న చూడండి కదా స్త్రీ. తర్వాత తనకు లైఫ్లో ఏ వ్యక్తితో అయితే కలిసి ఉండాలనుకుంటే ఆ వ్యక్తిని చూడడానికి తీసి పెడుతుంటారు. అది కూడా కాబట్టి ఆ వ్యక్తిని మొహమే చూడాలి కాబట్టి కరెక్ట్ అలా కూడా చేశారు. కాబట్టి పిల్లని ఇలా చెప్పొచ్చు. అంటే ఈ విధంగా మనం మాట్లాడడానికి కారణం ఏంటంటే, ఎన్ని రకాలుగా చెప్పుకోవచ్చు ఒక విషయాన్ని, బట్ రియల్గా ఏంటంటే శాస్త్ర ప్రకారం ఏంటంటే, ఇందాక చెప్పినట్టు బంధుత్వం ఇంకో తరానికి అప్పచెప్తున్నప్పుడు క్లారిటీగా వెళుతుందని చెప్పవచ్చు. అంటే మన దగ్గర కూడా ఇది చూస్తుంటాము, పెళ్లిలో జీలకర్ర బెల్లం పెట్టక ముందు ఒక తెర లాంటిది చేస్తారు. అవును, అవి పెట్టిన తర్వాతనే చేస్తారు. ఎందుకనంటే వైవాహస్థానం కలిసేటప్పుడు జీలకర్ర బెల్లం, అంటే ఆ టైంలో ఎందుకు పెట్టమంటే, జీలకర్ర బెల్లం పెట్టడం వల్ల అతుక్కుపోతాయి. మీకు తెలుసో తెలియదు, జీలకర్ర బెల్లం తొందరగా అతుక్కుపోతుంది. ఎందుకనంటే జీవితాంతం అలా కలిసి ఉంటాం, ఎదురెదురుగా కూర్చొని అప్పుడు దాకా కూడా వీళ్ళిద్దరు ఎవరో తెలియదు. ఆ జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత ఆ తెర తీసేస్తారు. తెర తీసినప్పుడు వారి మొహాలు ఒకరు చూసుకొని ఆ టైంలో ఉన్న విద్యుత్, ఇప్పుడు ఎవరో అమ్మాయి తెలియని అమ్మాయి చేయిబెట్టాడు, తెలియని అబ్బాయి చేయిబెట్టాడు, విద్యుత్ ప్రసరణలు కూడా జరుగుతుంటాయి. మన కామన్గా చూడండి, వాళ్ళు ఏమన్నా షేక్ హ్యాండ్ ఇస్తే ఏదో వైబ్రేషన్ వస్తుంది, కొంతమందిని చూస్తే వైబ్రేషన్ వస్తుంది. అలా వాడు పాజిటివ్ వైబ్రేషన్, ఎందుకంటే బ్రహ్మరంధ్రం ఇక్కడే ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టిన తర్వాత ఆ వైబ్రేషన్ భార్యాభర్తలు ఇద్దరు ఒక్కరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకోమని పెడతారు. ఇప్పుడు మనవాళ్ళు ఒకళ్ళ కళ్ళ వాళ్ళు చూడకుండా సెల్ఫీలు తీయడం, ఫొటోస్ వస్తున్నారు. అసలు కళ్ళల్లో చూసుకోమని పెట్టేదే శాస్త్రం. అది క్లియర్గా చెప్పాలంటే ఓకే. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సబ్స్క్రైబ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్లో సిర్ఫ్
సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.